ప్రైస్ ద లార్డ్. ప్రార్థన ధూపం మనకు, మన రాష్ట్రానికి, మన దేశానికి ఎంతో అవసరమై ఉన్నది. 141వ కీర్తనలో భక్తుడైన దావీద్ చెప్తూ ఉన్నాడు, నా ప్రార్థన ధూపము వెలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యములను నైవేద్యమువలెను నీ దృష్టికి అంగీకారమగునుగాక అని దావీద్ భక్తుడు చెప్తూ ఉన్నాడు. నిజమే. ఒకసారి పేతురు చెరసాల్లో ఉన్నాడు, హేరోద్రాజు చెరసాల్లో పెట్టాడు. అప్పుడు సంఘము అత్యాశక్తితో ప్రార్థన ధూపాన్ని అక్కడ వేశారు. వాడు వారి ప్రార్థన ధూపం వేసినప్పుడు దేవుడు, సర్వశక్తుడైన దేవుడు చేసిన కార్యం ఏంటి అంటే, తన దూతను చెరసాలలో పేతురు ఉన్న స్థలానికి పంపించున్నారు. పేతురు చుట్టూ ఎంత మంది ఉంచారంటే 4 చతుష్టయముల సైనికులను వారు ఉంచినారు. ఒక్కొక్క చతుష్టయం అంటే 14, అలాగే 54-56 మందిని తన చుట్టూ కూడా అక్కడ ఉంచినప్పటికీ, తను రెండు సంఖ్యలతో తను బిగించారు. 2 సైనికుల మధ్య తను ఉన్నాడు, కావలి వారు ఉన్నారు. అయినప్పటికీ దేవుడు చేసిన అద్భుతమైన కార్యం, వారి ప్రార్థన ధూపం ద్వారా జరిగిన విషయం ఏంటి అంటే, దేవుడు తన దూతను ఆ చెరసల్లోకి పంపించారు. ఆ గది అంతా కూడా వెలుగుతో నిండేటట్టుగా చేశారు. అంతేకాదు, అక్కడ దేవుడు చేసిన కార్యం ఏంటి అంటే, దూత తనతో మాట్లాడింది. దూత వెళుతూ ఉంటాడుగా, ఆయన వెనకాల వెళుతూ ఉన్నారు. మొదటి కావలి వారు, రెండో కావలి వారు, అలాగే ఎనుప గవిని, వాటన్నీ కూడా వాటంతట అవే ద్వారాలు తెరుచుకుని ఉంటే ఆయన చక్కగా వెళ్ళిపోయి ఉన్నారు. బయటగా ఆయన వెళ్ళగలిగి ఉన్నారు, ఆయనకు విడుదల కలిగింది. ఈ రోజున మీ ప్రార్థన ధూపం వలన మీ కుటుంబానికి విడుదల కలుగుతుంది, మీకు వ్యక్తిగతంగా విడుదల కలుగుతుంది. అలాగే విశ్వాస జీవితంలో అపవాది క్రియలు ఎన్నో రకాలుగా, అపవాది తన క్రియలు చేస్తూ ఉండగా అపవాది క్రియలు అన్నిటి నుండి విడుదల కలుగుతుంది. అందుకనే ఈ రోజున మనము ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళైనా సరే, మన అందరము కూడా మన దేశం యొక్క క్షేమము కొరకు మనం ప్రార్థన ధూపాన్ని వేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశ్చర్యమైన క్రియలు మన దేశంలో జరుగుతూ ఉన్నాయి. దేవుడి మాటలు మీ వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన ధూపాన్ని వేద్దాం, విడుదల పొందుకుందాం. గాడ్ బ్లెస్ యూ.